ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాక్హీడ్ మార్టిన్కు చెందిన TPS-77 రాడార్ను పాకిస్తాన్ భారత సరిహద్దు వెంబడి మోహరించింది. ఈ రాడార్ 463 కిలోమీటర్ల దూరం వరకు ఆకాశాన్ని పర్యవేక్షించగలదు. భారత గగనతలంపై నిఘా పెట్టేందుకు, బ్రహ్మోస్ వంటి క్షిపణుల చొరబాట్లపై నిఘా ఉంచేందుకు దీన్ని మోహరించారు. వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోర్ చౌనీ వద్ద పాకిస్తాన్ మరో TPS-77 రాడార్ సైట్ను ఏర్పాటు చేసింది. TPS-77 మల్టీరోల్ రాడార్ అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ. ఇది పరిస్థితి అవగాహన మరియు విమాన ట్రాఫిక్ను పర్యవేక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతుంది. TPS-77 రాడార్ కుటుంబంలో అమెరికన్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్లోని రాడార్లు. TPS-77 MRR అనేది లాక్హీడ్ మార్టిన్ యొక్క విజయవంతమైన TPS-77 ఉత్పత్తి సిరీస్ యొక్క మొబైల్ వేరియంట్. ఇది చాలా తక్కువ విద్యుత్ వినియోగం కోసం రూపొందించబడింది. ఇది TPS-77 కంటే ఎక్కువ రవాణా చేయగలదు. TPS-77 MRR అనేది మొబైల్ రాడార్ సిస్టమ్. దీనిని ఎక్కడైనా సులభంగా అమర్చవచ్చు. ఇది కొండలు, భూమి మరియు సముద్ర ప్రాంతాలు లో సులభంగా రవాణా చేయబడుతుంది. ఈ రాడార్ ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేస్తుంది. దీని గరిష్ట గుర్తింపు పరిధి 463 కిలోమీటర్లు. రాడార్ సవాల్ వాతావరణంలో అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని గుర్తించడం మరియు ట్రాకింగ్ చేయగలదు. ఈ పని కోసం రాడార్లో అప్గ్రేడ్ చేయబడిన డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ పద్ధతులు ఉపయోగించారు. TPS-77 MRR రాడార్ విస్తృత శ్రేణి గాలి నుండి గాలి లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగలదు. ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్లు, మానవరహిత వైమానిక వాహనాలు లేదా డ్రోన్లు మరియు క్షిపణులు ఉన్నాయి. ఇది వాతావరణ గుర్తింపు మరియు ట్రాకింగ్ సామర్థ్యాలను కూడా అందించవచ్చు. ఈ కారణంగా ఈ రాడార్ వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి కూడా ఉపయోగించవచ్చు. ANR TPS-77 రాడార్ అనేది ANFPS-117 యొక్క మొబైల్ వేరియంట్. ఈ రెండు రాడార్లు 3D వ్యూహాత్మకంగా రవాణా చేయదగినవి మరియు 470 కిలోమీటర్ల పరిధి కలిగిన సుదూర వైమానిక నిఘా రాడార్లు. అమెరికా కంపెనీ లాక్హీడ్ మార్టిన్ నుంచి TPS-77 MRR రాడార్ సిస్టమ్లను పాకిస్తాన్ కొనుగోలు చేసింది. ఈ బహుళ పాత్ర రాడార్ వ్యవస్థ UAVలు, తక్కువ ఎగిరే నిఘా, బాలిస్టిక్ క్షిపణి హెచ్చరిక మరియు భూ ఆధారిత వాయురక్షణ మరియు సముద్ర నిఘాను గుర్తించగలవు. పాకిస్తాన్ వైమానిక దళం వైమానిక నిఘాను మెరుగుపరచడానికి నవంబర్ 2021 TPS-77 MRRతో సహా రెండు కొత్త రాడార్ సిస్టంలను మోహరించింది. పాకిస్తాన్ యొక్క కొత్త TPS-77 రాడార్ సైట్ ద్వారా భారతదేశ వైమానిక రక్షణ ప్రభావితం కావచ్చు. భారత్ తన వైమానిక రక్షణ వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ పాకిస్తాన్కి చెందిన ఈ కొత్త రాడార్ సైట్ భారత్పై దాడి చేయడం కష్టతరం చేస్తుంది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఆందోళన కలిగిస్తోంది. 2019 బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో పాకిస్తాన్ తన సొంత రాడార్ సిస్టమ్తో భారత యుద్ధ విమానాలను గుర్తించినట్టు పేర్కొంది. భారత విమానాలను వెంబడించేందుకు తమ ఫైటర్ జెట్లను పంపినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే 2022 భారత్ నుంచి అనుకోకుండా దూసుకెళ్లిన బ్రహ్మోస్ క్షిపణిని పాకిస్తాన్ గుర్తించలేకపోయింది. దీంతో భారత్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ రాడార్ కవరేజీలో భారీ గ్యాప్ బయటపడింది. ఇప్పుడు పాకిస్తాన్ తన రాడార్ నెట్వర్క్ను విస్తరిస్తున్నందున భారతదేశం తన గగనతలాన్ని రక్షించుకోవడానికి అవసరమైన ప్రతిఘటనలను నిర్ధారించుకోవడం అత్యవసరంగా మారింది. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.